బరిలో కొడాలి నానిగారు చేసిన వ్యాఖ్యలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్నే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వారిలో చాలా ఇబ్బందికరంగా అతని మీద చర్య తీసుకోవాలని చాలా చోట్ల నుంచి మాకు మెసేజెస్ రకరకాల ఒత్తిళ్లు కూడా రావడం జరుగుతుంది అతను చేసిన వ్యాఖ్యలు ఒక మంత్రివర్యుడు చేసిన వ్యాఖ్యలు అది మొత్తం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లాగే జగన్ మోహన్ రెడ్డి గారు ముందు ఇమిడియట్ గా కొడాలి నాని గారిని సస్పెండ్ చేయాలి బర్త్రఫ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము కారణం ఏంటంటే కొడాలి నాని జగన్ మోహన్ రెడ్డి గారు మత్తులో ములిగిపోయి ఉన్నాడు మామూలు మత్తు అయితే మందు కొడితే సాయంత్రానికి దిగిపోతుంది లేకపోతే రాత్రి కొడితే మార్నింగ్ కి దిగిపోవచ్చు కానీ కొడాలి నాని జగన్ మోహన్ రెడ్డి మత్తులో ఏమీ మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి విషయం అందరికీ తెలుసు హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా అట్లాగే అసలు మొత్తం హిందూవ జాతిని కించపరిచే విధంగా ఆయన చేస్తున్న మాటలు చాలా దారుణాతి దారుణం కాబట్టి కొడాలి నానిని వెంటనే బర్త్రఫ్ చేయవలసిందిగా నేను జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నాను ఏవైతే హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారో దేవీ దేవతల్ని దూషిస్తున్నారో ఆంజనేయ స్వామి బొమ్మ దాని చెయ్యి విరిగిపోతే ఏమిటి అని చెప్పి అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన కొడాలి నానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన దానికి పెట్టరేపై ఇంకా నేను ఎక్కువ మాట్లాడతాను నిజమే కదా మాట్లాడుతున్నాను నన్ను ఎందుకు మీరందరూ ఇన్ని మాటలు అంటారని చెప్పి తర్వాత రోజు మాట్లాడి మళ్ళీ తర్వాత రోజు తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ పై ఏదైతే నిర్ణయం తిరుమల తిరుపతి బోర్డు తీసుకుందో దానిపైన మాట్లాడుతూ అత్యంత హేయంగా నీచంగా దిగజారుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని యోగి ఆదిత్యనాథ్ గారి పైన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలు పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆక్షేపం తెలియజేస్తూ వెంటనే నిజమైన చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే వెంటనే కొడాలి నానిని బర్త్రఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక బ్రహ్మచారికి ఒక సన్యాసికి తేడా తెలియని ఒక మంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక సన్యాసి యావత్ పరివ్రాజక జీవితాన్ని అనుభవిస్తూ మొత్తం తన అన్నిటినీ వదిలి ఒక ఆశ్రమంలో ఉంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా పరిపాలిస్తున్నాడు 5 సార్లు గోరఖ్పూర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఏ విధంగా ఎన్నికబడ్డాడు అనే విషయం తెలుసుకోవాలని అడుగుతున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు భూమి పూజకి ముఖ్య అతిథిగా వెళ్ళాడు కానీ అక్కడ భూమి పూజ చేయలేదనే విషయం కూడా తెలియాలి అశోక్ సింగల్ గారి తమ్ముడు భార్య కలిసి అక్కడ పూజ చేశారు అయితే ఇంత మాత్రం ఇంగితం లేకుండా నరేంద్ర మోడీ గారు ఏ భార్యను తీసుకొచ్చాడని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఏ భార్యను తీసుకొచ్చాడని చెప్పి ఇంత నిర్లజ్జగా నిస్సుగ్గుగా మాట్లాడిన ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడటం ఏదైతుందో యావత్ హిందూ సమాజం తోటి భారతీయ జనతా పార్టీ కూడా క్షమించే ప్రసక్తే లేదు దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్త్రఫ్ చేయాలి అని చెప్పి కొడాలి నాని ఒక రోజు తర్వాత ఇంకో రోజు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడతారని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇవాళ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అని చెప్తాను వెంకటేశ్వర స్వామి బొమ్మ విగ్రహమ దేవుడా చెప్పాలని చెప్పి అడుగుతున్నాను ఈ విధంగా హిందూ దేవీ దేవతల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడిన వ్యక్తిని ఎందుకు కొనసాగిస్తున్నా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం